ఏదో అన్న సామెత ఇది పాత సామెత ఒకటి ఆడవారికి ఆడవారే శత్రువు అనేది పాత సామెత మళ్ళీ వాడారంటే నన్ను అంటారు ఫెమినిస్టులు అందరూ కానీ ఇవాళ అది పోయి ఏమైపోయింది విలేకరులకు విలేకరులే శత్రువు అయిపోయింది మంచి అలాగా మరి కోర్టులో స్టే చేస్తే నేను స్టేటస్ కో తెస్తే నేను ఏం చేయను చెప్పండి కాదు కాదు అన్ని ఏం ఆగుతుందిగా అలాగని మూడు రాజధానులు అన్నాం ఆగాం కదా కోర్టును గౌరవించి ఆగాం కదా ఏమండి ఇక్కడ 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 అమరావతిలో అసెంబ్లీ వైజాగ్లో పాలనాపరమైన రాజధాని శాసనపరమైన రాజధాని కర్నూలులో అన్ని సమపాళ్ళ అభివృద్ధి అందరూ కూడా అందరూ పంచుకోవాలని చెప్పి అనుకున్నాం కోర్టు ఆగు అంది ఆగాం కదా అట్లాగే విలేకరు నిజమైన మనం హంసలాగా పాలుకు పాలు నీళ్లకు నీళ్ళలాగా విడదీద్దాం అసలు నిజం నికార్సైన విలేకరులు డమ్మీ విలేకరులను విడగొడదాం అని చెప్పని ప్రయత్నం మొదలుపెట్టాం ఎవరో డైరెక్షన్లో నడిచి నడవాల్సిన కర్మ చంద్రబాబుకు ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నాయకుడు ఎవరి డైరెక్షన్లో నడవడు ప్రజల కోరికల మేరకు నడుస్తాడు తను ఇచ్చిన మాట మేరకు నడుస్తాడు తప్పితే దిక్కుమాలిన పరిపాలనలాగా గతంలోలాగా ఎవరో డైరెక్షన్లో పొరపాటు నడిచేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు సార్ జనసేన స్టాండు మనం తీసుకుందాం ఆయన రకరకాలుగా అసలు నాకు మన కులం లేదు అసలు కులాల గురించి ఎవడన్నా మాట్లాడితే ఆయన బెత్తంతో తన్నాలి ఎవడు చెప్పాడు ఈ కులాలు అసలు రిజర్వేషన్లు ఏంటి అడిగినోడిని చెప్పుతో కొట్టాలి అని చెప్పినటువంటి వాళ్ళే ఈ రకంగా మాట్లాడుతున్నారు ఈబీసీ అని అదే ఇదని మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారిది ఎట్లా ఉంటుందంటే ఏ సీజన్కి ఆ మాట మాట్లాడతాడు ఆయన వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం పాట చలికాలం వచ్చినప్పుడు చలికాలం పాట వేసవికాలం వచ్చినప్పుడు వేసవికాలం పాట ఏ కాలానికి ఆ పాటలాగా ఆ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు ఆయన కాబట్టి ఆయన ఒక పాలసీ కాదు ఆయనది అంటే క్లైమాటిక్ చేంజెస్కి క్లైమేట్ని మారినట్టు వాతావరణ పరిస్థితులు బట్టి మారినట్టుగా రాజకీయాలను బట్టి ఆయన మారుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు రాజకీయ అవసరం ఎప్పుడు ఏది ఉంటే అది మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయనది ఒక విలక్షణమైనటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ విలక్షణమైనటువంటి రాజకీయ పోకడలు పెద్దగా సూట్ అవ్వని నా అభిప్రాయం మా పాలసీ చెప్పిన మాట తీసుకెళ్తామే చెప్పినన్ని చేసుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏదైనా మాట చెప్తే చేస్తారు దేని గురించి అండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు చెప్పినప్పుడు చేస్తారు అంతే ఎవరు విమర్శ చేసింది ఎవరు అర్ధరాత్రి పూజలు చేసిన వాళ్ళ అర్ధరాత్రి పూజలు చేయించిన వాళ్ళ అమ్మవారి గుడిని క్షుద్ర పూజలకు వాడుకున్నాడా అమ్మవారి గురించి గుళ్ళు గురించి గుళ్ళ గురించి మాట్లాడేది ఏమండి తప్పు ఉంటే ఇప్పుడు 15 మందినా 13 మందినా సస్పెండ్ చేసినట్టున్నారు దుర్గగూడి మీద ఎవరు సస్పెండ్ చేశారు ఎల్లంపల్లి గారి డిపార్ట్మెంటే ఎల్లంపల్లి గారి శాఖ ఎల్లంపల్లి గారు సస్పెండ్ చేశాడా ఇంకెవరిని సస్పెండ్ చేశారా కాబట్టి ఏవో తప్పు జరిగినా చీల్చి చెండాడతాం ఖాయం దొరకనండి ఎవరు ఎవడు లెక్క అయినా లెక్క అర్థమే వాళ్ళు వీళ్ళు లేదు ఈవోనా డివోనా ఎవరైనా మాకు ఒకటే లెక్కలు జరుగుతున్నాయి లెక్కలు తేలిగనక అతను కూడా అంటే ఎవడు బొక్క అయినా బద్దలవడం ఖాయం ఇప్పుడు ఇదే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారుగా సస్పెండ్ చేస్తే ఆర్డర్ ఇచ్చింది రేపు ఈవో లెక్క తేడా తెలితే అతను కూడా వేసేయడం ఖాయమే అదే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వేస్తాడు అది చూసి శభాష అనాల్సింది పోయి ఇవన్నీ కావాలని రేపు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు అని వాడుకుందాం అని చెప్పి అని మాట్లాడటమే తప్పితే పైన దేవుడు ఉన్నాడు ఎందుకు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి